రే ఏన్నా సైకిల్ ఇంకా ఇలాగే ఉంది, పంచర్ అయిందని పొద్దునంగా ఇచ్చెల్లా, ఇంకా చేయలేదా? రే నీతోనరా మాట్లాడేది? ఇదిగో సారు, మా ఓడి రంగస్థలం సినిమాలో సిట్టిబాబు లెక్క గట్టి చెప్తే గాని వినపడదు. ఇదిగో అబ్బాయి, నా సైకిల్ పంచర్ అయింది, నువ్వు కొంచెం చేసి పెట్టవా? ఓయ్ నిన్నే నవ్వుతున్నా, ఏంటి చేస్తావా లేదా? ఆ చేస్తాడండి, వీడికి ఎలా చెప్పాలో నాకు తెలుసు. మీరు ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండి. సరే. అరే నేనెంత అందంగా ఉంటే మాత్రం అలా డైరెక్ట్ గా వచ్చి లైన్ ఏమంటే ఎలారా? లైనా? లైన్ కాదురా, పంచర్ అయిందంట, పంచర్ వేసి త్వరగా పంపించు. పంచరా? నాకు బాగా నచ్చేసిందిరా. పంచర్ వేసే లోపు ఎలా అయినా పడేయాలి. కానీ ఇంకో ముఖ్య విషయం రే, నాకు వినపడదన్న విషయం తనకు తెలియకూడదు రోయ్. అర్థమవుతుందా? నువ్వు ముందైతే రేడియోలో పాట పెట్టు, డాన్స్ చేసి ఎలాగైనా పడగొట్టేస్తా. ఏంటి డాన్స్ వేస్తావా? నీకేమో సరిగ్గా పడదు, మనకెందుకురా? రే నేను మిమ్మల్ని ఫాలో అయిపోయి ఎలాగోలా మేనేజ్ చేస్తలేరా? మంచి ఫీల్లో ఉన్నా. ఫస్ట్ అయితే పాట పెట్టు. రెడీ, 3, 2, 1, గో. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటుండావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యం ఆయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్న మాయనే. ఏంట్రా పాట ఆపేశారు? పాట ఆల్రెడీ వస్తుంది కదరా. అవునా? సౌండ్ తక్కువ వస్తున్నట్టుంది. దానికి ఒకటి అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ ఎనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను, ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యం ఆయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నం ఆయనే. అరే ఆ పక్కనున్న అమ్మాయిని నాకు సెట్ చేయరా. ఏంటి? నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నీకు సెట్ చేయాలా? అవ్వదరా. ఆ అమ్మాయిని కాదురా, ఆ పక్కనున్న అమ్మాయిని సెట్ చేయరా. ఆ పక్కనున్న అమ్మాయిని నేను సెట్ చేసుకోవాలి, ఈ అమ్మాయిని నీకు సెట్ చేయాలా? కుదరదురా. కావాలంటే అదే అమ్మాయిని నీకు సెట్ చేస్తాను, కానీ ఈ అమ్మాయిని మాత్రం వదిలే. నువ్వు చెప్పిందే నేను కూడా చెప్తున్నాను రా. ఏంట్రా, నీకోసం నేను వదిలేలా? అబ్బా నీకినబడదు సావదు, నీకు దండం రా బాబు, వదిలే. రే ఎన్ని దండాలు పెట్టినా వదిలేదు లేదురా. ఒకసారి అమ్మాయి జోలికి వచ్చాంకో తెలుసుగా, మామూలు ఉండదు. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, నేటురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగచ్చు. అరే రే, ఆ అమ్మాయి ముందు వీడు అంత వినిపిస్తున్నట్టు మేనేజ్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎలాగైనా ఈ నిరికిచ్చేద్దాం. పాట ఆపేసి డాన్స్ చేయండిరా. ఇదేంటి, పాట వినపడట్లేదు, వీళ్ళేమో డాన్స్ వేసేస్తున్నారు, అమ్మాయి మనల్ని చూసేస్తుంది. ఇక్కడ మనం ఆగాంకో, మన పరుగు పోతే ఈయన ఫాలో అయిపోతా. అయ్యా రే వాడిని చూడరా రే. మాటే మాణిక్యమాయనే, చూపే బంగారం
కూడా నాకు నచ్చావు. వచ్చి మా ఇంట్లో మా అన్నయ్యతో మాట్లాడు. ఏమంటుందిరా బాబు, ఏం వినపడి రావట్లేదు. అదే, నువ్వు కూడా నాకు నచ్చావు, వచ్చి మా అన్నయ్యతో మాట్లాడు. అర్థం కాలేదండి. అన్నయ్య, అన్నయ్యతో మాట్లాడు. ఏంటి అన్నయ్య? అయిపోయింది, అంతా అయిపోయింది, నన్ను అన్నయ్య అనేసింది మామ. ఏచ్చి ఆపు, నువ్వు నచ్చావంట వాళ్ళ అన్నయ్యతో వెళ్ళి మాట్లాడమంటుంది. అవునా? హా, ఐ లవ్ యు. అంత చక్కగా, అంత బ్యూటిఫుల్ సాంగ్. పాపం ఆయనకి వినపడకపోయినా, వినపడట్లేదు అనే కాన్సెప్ట్ తో పాట మాత్రం బాగా విన్నాడు. ఈ పాట గురించి ఏం మాట్లాడాలన్నా ముందు మాస్టర్ ఇక్కడ ఉన్నారు, మా డాన్సింగ్ స్టార్ జానీ మాస్టర్. రండి మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శివల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శివల్లి నవ్వే నవరత్నమాయనే. థ్యాంక్ యూ మాస్టర్, అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ మా. థ్యాంక్ యూ, వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. మీరు కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటికీ సెన్సేషన్ గా అలాగే ఉంది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకంటే ఎక్కువ మనస్ఫూర్తిగా దీని క్రెడిట్ షోబి మాస్టర్ కి వెళ్ళాలి. ఎందుకనంటే ఇది ఫస్ట్ షోబి మాస్టర్ గారు చేశారు, దాని తర్వాత ఆయనకి కొంచెం డేట్స్ లేక మళ్ళీ నన్ను చేయమంటే ఆ మిగతా ఏదైతే ఉందో చేయడానికి వెళ్ళాను. సో ఇది నాకంటే ఎక్కువ షోబి మాస్టర్ కి ఇది క్రెడిట్ వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే పర్ఫార్మెన్స్ కి వస్తే బాగా చేసావు, ఆల్ ది బెస్ట్. నైస్ కొరియోగ్రఫీ అండ్ కొరియోగ్రాఫర్స్ ఎవరున్నారు? మూడు సంవత్సరాల తర్వాత వచ్చాను. ఓకే, ఐ వాంట్ ఇంకా ఎంటర్టైన్ చేయండి నన్ను, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. మేడం జీ, ఏంటి అబ్బాయి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇలా అదిరి కొట్టేస్తావు? ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ క్యూట్నెస్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ లవ్? సాంగ్ పెడితేనే వచ్చేస్తుంది అందరికి, అందరూ ఆ లవ్ ని ఒకటి ఫేస్ లో పెట్టుకుని పర్ఫార్మ్ చేస్తారు. అభి ఫెంటాస్టిక్, చాలా క్యూట్ గా ఉండేది ఆ కాన్సెప్ట్. అండ్ మీ డాన్సర్స్ అందరూ ఎక్కడున్నారు? అందరూ kicked up oka first performance ila undedi. All the best. Thank you ma'am, thank you judges, thank you guys, good luck.